Hi friends, welcome to Ruchila Harivillu. Ee roju mana channel lo chala tasty ga notlo veskogane karigipoye moong dal halwa tayari vidhanam chuddam. Pesar pappito ila halwa chesarante chala chala tasty ga untundi. Munduga oka bowl teeskoni indulo oka cup variki pesar pappunu veskondi. Ippudu kodiga water ni veskoni ee pappuni baaga wash chesukondi. Ila wash chesukunna tarvata indulo unna water ni teesesi malli fresh water ni veskoni ara ganta leda ganta paatu nananivvandi. Half an hour tarvata kuda ila chakkaga pappu nanipoyindi. Ippudu oka mixie jar teesukoni ee nanina pappuni mixie jar lo veskondi. Tarvata manam nanabettina water ni koddiga veskondi. Ippudu moota petti mettani paste laga baaga grind chesukondi. Ila smooth paste ready ayin tarvata pakkana pettandi. Ippudu stove on chesi oka pan petti 2 tablespoon la neyyini vesi vedi cheyandi. Neyyi koddiga heat ayin tarvata konni dry fruits ni veskoni fry chesukondi. Meeku nachina dry fruits ni veskoni ila fry chesukondi. Ivi koncham golden color loki vachin tarvata veetini teesi oka bowl lo veskoni pakkana pettandi. ఇక్కడ నేను కాజు ఇంకా కిస్మిస్ ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే pan లో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మూంగ్ దాల్ పేస్ట్ ని వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా కలుపుతూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. లేదంటే అడుగంటుకుంటుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ముద్దలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండండి. ఈ మిశ్రమం ఉడకడానికి 2 నిమిషాల టైం పడుతుంది. తర్వాత ఒక కప్పు షుగర్ ని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పును వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ ని వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ షుగర్ అంతా కూడా ఈ పప్పు మిశ్రమంలో బాగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లోనే 1 నిమిషం పాటు కలుపుకోండి. ఈ విధంగా 1 నిమిషం తర్వాత 1/2 టీస్పూన్ యాలకుల పొడి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పై నుంచి మరొక టీస్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోండి. నెయ్యిని వేసుకొని కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లో వేసుకొని సర్వ్ చేసుకోండి. పై నుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని గార్నిష్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఈజీగా పెసరపప్పు హల్వా మూంగ్ దాల్ హల్వాని మీరు కూడా ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టేస్టీ మూంగ్ దాల్ హల్వాని మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ లో ఆల్ బెల్ ని యాక్టివేట్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.